హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. చాలామంది రీసెంట్గా లంచ్ బాక్స్ రెసిపీ చూపించండి, టిఫిన్ బాక్స్ రెసిపీ చూపించండి అంటున్నారు. సో ఆ లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్కి టేస్టీగా ఉండే రెసిపీ ఎగ్ కర్రీ. ఎందుకంటే మిగిలిన ఏ కూరగాయలు పెట్టినా కానీ పిల్లలు కొంచెం ఆలోచిస్తారు తినడానికి, కానీ ఎగ్ కర్రీ పెడతామని చాలా ఇష్టంగా తింటారు. స్పెషల్గా నాలాంటి వాళ్ళు ఎగ్ చికెన్ ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ ఉంటే కొంచెం ఎక్స్ట్రాగా తింటాము, టేస్టీగా ఉండిద్ది. సో ఇవాళ ఒక సింపుల్ ఎగ్ కర్రీ చేసుకుందాము. దీనికోసం ఇక్కడ నేను మనకి రెగ్యులర్ ఎగ్స్ ఏమో వైట్ కలర్లో పెద్దగా ఉంటాయి, కానీ ఇక్కడ నేను వాడుతుంది బ్రౌన్ ఎగ్స్, అవి కూడా ఫ్రీ రేంజ్ ఎగ్స్. ఈ ఎగ్స్ని ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని గిన్నెలో ఎగ్స్ వేసుకోండి. చాలామందికి ఎగ్స్ షెల్ ఓపెన్ చేయడం కష్టమవుతూ ఉంటుంది, షెల్ అంటుకుపోతా గుడ్డు అంతా నీట్గా ఓపెన్ అవ్వదు షెల్. సో అలా పొట్టు అనేది ఈజీగా రావాలి అంటే బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం వెనిగర్ వేసుకుంటే మనకి ఎగ్ పొట్టు అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఎందుకంటే యాసిడ్ వెళ్ళి ఆ కాల్షియం దాంతో రియాక్ట్ అయ్యి మనకి ఓపెన్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది షెల్. సో మీకు క్లీన్ ఎగ్స్ వస్తాయి. ఇక్కడ ఎగ్స్ ఒక 8 to 9 minutes ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఎగ్స్ అన్నిటినీ తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా వేసుకున్న దాంట్లో చల్ల నీళ్ళు పోసేయండి. వేడివేడి గుడ్లు ఇలా చల్ల నీళ్ళలో వేయడం వల్ల వాటికి ఒకలాంటి షాక్ వచ్చింది. ఆ షాక్ వచ్చినప్పుడు ఎగ్ షెల్ నుంచి లోపల ఉడికిన గుడ్డు సపరేట్ అయిపోతుంది. సో మనకు పీల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎగ్ని కావాలంటే లైట్గా ఇలా క్రాక్ చేసి కూడా పెట్టేయచ్చు. ఇలా క్రాక్ చేసి పెట్టడం వల్ల షెల్ అనేది చాలా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. సో మీకు షెల్ ఓపెన్ అవ్వడానికి, ఎగ్ పర్ఫెక్ట్గా ఉడకడానికి అన్ని టిప్స్ చెప్పేశాను కదా. ఇప్పుడు ఒక సింపుల్ కర్రీ చేసుకుందాము. ఈ ఎగ్ కర్రీ చేసుకోవడానికి ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపుతో స్టార్ట్ చేద్దాము. కొన్ని ఆవాలు, ఆవాలు కంపల్సరీగా చిటపట్లాడాలి. ఇందులో ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం సోంఫ్. సోంఫ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. సో మీ దగ్గర ఉంటే కొంచెం వేసుకోండి. ఎగ్స్, ప్రాన్స్, వీటన్నిటిలో లైట్గా నీచు వాసన ఉండిద్ది. ఆ నీచు వాసన కట్ చేయడానికి మనకి కరివేపాకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో 2 ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకొని కాస్త ఉప్పు వేసి వీటిని సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎగ్ పులుసు చేసినా కానీ, ఇలా ఎగ్ కర్రీస్ చేసుకున్నా కానీ, ఆమ్లెట్ వేసుకున్నా కానీ ఎగ్స్తో పాటు ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉండిద్ది. ఉల్లిపాయలు ఈ మాత్రం సాఫ్ట్ అయితే సరిపోతుంది. చూడండి లైట్ పింక్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి, ముద్ద, ఈ రెండింటిని కూడా వేసి నూనెలో పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 2 పెద్ద టొమాటోలు, మీరు ప్యూరీ అయినా వేసుకోవచ్చు, చాప్ చేసి అయినా వేసుకోవచ్చు. కొంతమందికి టొమాటో ముక్కలు కనపడితే ఎగ్ కర్రీలో టొమాటో ఏంది అది అని చెప్పి రియాక్షన్లు ఇస్తారు. సో అలా అయితే మీరు టొమాటో ఫైన్ ప్యూరీ చేసి వేసుకోండి, లేదు అనుకుంటే ఇలా చాప్ చేసి వేయండి. ఇలా టొమాటోలు వేసుకున్న తర్వాత దీంట్లో ధనియాల పొడి, కారం. ఈ 2 టొమాటో వేసుకున్న తర్వాత ఎందుకు వేసుకున్నానంటే, మనం డైరెక్ట్గా ఆయిల్ వేసుకుంటే మసాలాలు మాడిపోయే ఛాన్స్ ఉండిద్ది. అదే టొమాటోలు వేసుకున్న తర్వాత వేసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న తడి వల్ల మసాలాలు మారకుండా ఉంటాయి, స్లోగా కుక్ అవుతూ ఉంటాయి. కొన్ని నీళ్లు పోసేసి ఈ టొమాటోలు చక్కగా గుజ్జుగుజ్జులా అయిపోతాయి కదా, మ్యాషీ మ్యాషీ కన్సిస్టెన్సీ, అలా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. సో మీకు అలా ఈజీగా అవ్వాలి అంటే దీనిపైన ఒక మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 మినిట్స్ కుక్ చేసుకున్నాను అనుకోండి, మీకు మంచి ఒక గుజ్జు కూరలా రెడీ అవుతుంది. సో అలా అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఒక 4-5 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి మనకు ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అయిపోయింది, టొమాటోలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయని అర్థం. కొంచెం ఇలా చంకీ చంకీగా ఉంటే బాగుండిద్ది, అన్నంలోకైనా రోటీలోకైనా రెండింటికి బాగుండిద్ది. ఇలా చంకీ చంకీ ఉంటే మరీ ఫైన్ ప్యూరీస్ అయితే అన్నంలోకి అంత బాగోవు. కొన్ని పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కావాలని లాస్ట్లో వేస్తున్నాను, టేస్ట్ చాలా బాగుండిద్ది వీటి వల్ల. కొత్తిమీర, కొంచెం గరం మసాలా, చిటికెడు అంటే చిటికెడు చాలా కొంచెం. కూర కన్సిస్టెన్సీ ఇప్పుడు మీ ఇష్టం. మీకు రొట్టెల్లో కావాలంటే ఇలా చిక్కగా చేసుకోండి, లేదు రైస్లోకి అనుకుంటే కొన్ని నీళ్లు పోసి ఇలా ఒక మంచి లైట్ సెమీ గ్రేవీలా చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే లైట్గా ఇలా కట్స్ పెట్టండి. సో ఇది కంప్లీట్గా ఆప్షనల్, మనం ఎగ్కి ఎంత కష్టపడ్డా కానీ ఫ్లేవర్ లోపల దాకా వెళ్ళదు. సో ఇలా కట్స్ పెట్టుకొని వేసుకోండి. ఎగ్స్ ఇందులో వేసి ఎక్కువసేపు కుక్ చేయకూడదు, ఎందుకంటే ఎగ్స్ మనం ఆల్రెడీ ఫుల్ కుక్ చేసుకున్నాం, అంటే ఎంత కావాలో మనకి అంత ఉడికిచ్చేసుకున్నాము. జస్ట్ ఒక 2 నిమిషాలు ఆ గ్రేవీతో పాటు లైట్గా మళ్ళీ ఒకసారి వేడెక్కితే సరిపోతుంది, అడిషనల్గా కుక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దీంట్లో ఆ ఉన్న కొంచెం నీచు వాసన కూడా రాకుండా ఉండడానికి కొంచెం మిరియాల పొడి ఎక్స్పైన వేసేసుకోండి, చివరిలో మరికొంచెం కొత్తిమీర. ఇంతే అండి మన సింపుల్ డిష్. ఒకవేళ మీ టొమాటోలు చాలా పుల్లగా ఉంటే దేశీ టొమాటో వాడితే కొంచెం చిటికేటంత పంచదార వేసుకోండి, మీకు ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి. నేను వాడిన టొమాటోస్ అంత పుల్లగా లేవు కాబట్టి వేయట్లేదు. మీకు ఒకవేళ చాలా పుల్లగా అయిపోయింది అనిపిస్తే మాత్రం చిటికెడు పంచదార వేసుకొని మేనేజ్ చేసుకోండి. చాలా సింపుల్ లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది రోటీస్తో అయినా సర్వ్ చేయొచ్చు, రైస్తో అయినా చేయొచ్చు. చూస్తారుగా ఎంత సింపుల్గా చేస్తారు.
మీరు ఇలాంటి కర్రీ చేసి బాక్స్లో పెట్టండి, కంపల్సరీగా మీ పిల్లలు బాక్స్ తినేసే వస్తారు. చాలామంది పిల్లలు ఏంటంటే ఏదైనా నచ్చని కూర పెడితే తినకుండా ఇంటి దగ్గరకు వచ్చి పడేస్తూ ఉంటారు, ఇంట్లో అమ్మకు తెలిస్తే నాన్నకు తెలిస్తే తిడతారని చెప్పి. సో ఇలాంటి టేస్టీ కర్రీలు పెట్టండి, కంపల్సరీగా బాక్స్ ఖాళీ అవుతుంది. ఎగ్స్ మీరు ఎప్పుడూ ఓవర్గా కుక్ చేసుకోకూడదు, అందుకే అంత డీటెయిల్గా చూపించాను. 8 to 9 minutes కుక్ చేసుకోండి. మీకు ఆ ఎగ్ యోక్ అనేది యెల్లో కలర్లోనే ఉండాలి. కొన్ని కొన్నిసార్లు ఎక్కువ ఉడకబెట్టేస్తే దానిపైన ఒక బ్లాక్ రింగ్లా వచ్చేస్తుంది సల్ఫర్ రియాక్షన్ వల్ల. అలా అవ్వకుండా ఉండాలి అంటే 8 to 9 minutes కుక్ చేసుకోండి. చాలా బాగుంటాయి. కుదిరితే ఫ్రీ రేంజ్ ఎగ్స్ తెచ్చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉండేది. ఫ్రీ రేంజ్ ఎగ్స్కి పౌల్ట్రీ ఎగ్స్కి చాలా తేడా ఉండేది. సో ఎప్పుడైనా దొరికితే తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండేది. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది ఈజీ రెసిపీ.